हेलो गाइस वेलकम टू अनदर वीडियो वीडियो नीन ड्रम्मल अनबॉक्स दाने मन चेक कंप्लीट टेस्ट चेद्दाम नेन फ्लिपकार्ट अराउंड 3200 अला प्राइस अयिते उंदन्नमाट फ्लिपकार्ट कावंटे मीकु लिंक डिस्क्रिप्शन लो इस्तानु ओकसारि चेक चेयंडि इप्पुडैते मनं बॉक्स अयिते ओपन चेसि कंटेंट एमेम उन्नायो ओकसारि चेक चेसुकुंदाम చూడొచ్చు బాక్స్ ఓపెన్ చేయగానే ఒక బ్రీఫ్ కేస్ లాగా ఉందన్నమాట ఇందులోనే మన టూల్స్ అన్ని పెట్టుకోవడానికి ఈజీగా కేస్ గడ ఇచ్చారన్నమాట వాళ్ళు ఇక్కడ చూడొచ్చు బాక్స్ పైన అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఇది 180 వాట్ రోటరీ టూల్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీకు ఆర్పిఎం 38000 దాకా ఆర్పిఎం అయితే వస్తుంది అండ్ 114 ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఇచ్చారన్నమాట వాటిని ఏమేం ఇచ్చారో ఒకసారి అయితే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం దీన్ని చూడొచ్చు ఇప్పుడు నేనైతే కేస్ ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు నీట్ గా అలైన్ చేసి పెట్టునారు అన్నమాట కేస్ లో అయితే మన ఫస్ట్ అయితే యూజర్ మాన్యువల్ ఉంది దాని పక్కన పెట్టేద్దాం ఇది స్టాండ్ అన్నమాట మనం దీనికి మౌంట్ చేసి రోటరీ టూల్ ని మనం ఎక్స్ట్రా ఎక్స్టెండర్ ఉంటది కదా దాన్ని అయితే యూస్ చేసుకొని మనం కార్వింగ్ అలాంటివి చేసుకోవచ్చు అన్నమాట దానికైతే ఈ స్టాండ్ ఉపయోగపడుతుంది ఇంకా మెయిన్ మోటార్ అన్నమాట ఇది చాలా వెయిట్ అయితే ఉంది అండ్ చాలా హెఫ్టీగా అండ్ చాలా స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చేతిలో పట్టుకోవడానికి కాకపోతే హిప్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట ఇప్పుడైతే మనం యాక్సెసరీస్ బాక్స్ ఉంది కదా దాన్ని అయితే చెక్ చేద్దాం ఏమేమి ఇచ్చారో చూడొచ్చు అన్ని రకాల కార్వింగ్ సంబంధించినట్టుగా అండ్ శాండింగ్ సంబంధించినట్టు అన్నీ అయితే ఇచ్చారనమాట అండ్ 4mm డ్రిల్ బిట్స్ కూడా ఇచ్చినట్టున్నారు చూడొచ్చు పాలిషింగ్ రబ్స్ అలాంటివి అన్నీ ఇచ్చారనమాట ఇవి వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ అయితే దీని పక్కన పెట్టేసి మనం అయితే ఇప్పుడు రోటరీ టూల్ని అయితే చూద్దాం మనం ఈ యాక్సెసరీస్ ని పక్కన పెడేసి ఇంకేమేం ఉన్నాయో చూద్దాం టేబుల్ కి మౌంట్ చేసుకోవడానికి టూల్స్ అయితే ఇచ్చారన్నమాట ఇదే మనం ఎక్స్టెండర్ గా యూస్ చేసుకోవచ్చు దీని అయితే ఈ ఫ్రంట్ ఎండ్ లో డ్రమ్మల్ దగ్గర కనెక్ట్ చేసుకొని మనం అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఇది జస్ట్ ఎక్స్టెండర్ అని చెప్పొచ్చు చూడొచ్చు ఇక్కడైతే మనం డ్రిల్ బిట్స్ అలాంటివి మౌంట్ చేసుకొని ఇక్కడైతే మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట లైక్ కార్వింగ్స్ అలాంటి వాటికి ఉంటాయి కదా వాటికైతే మనం పెన్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అయితే దీంతో కార్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది అప్ టు 4mm దాకా అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట సో దట్ మనం 4mm కి సంబంధించినట్టు ఏవైనా సరే వేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్స్టెండర్తో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం డ్రమ్మల్ని అయితే చూద్దాం దీన్ని అయితే నేను పవర్ కనెక్ట్ చేస్తాను చూసి ఒకసారి ఆన్ చేద్దాం చూడొచ్చు నేను ఇప్పుడైతే ఏసీ ప్లగ్లో పెడేస్తున్నాను అనమాట ఇక్కడ మనం డ్రిల్ బిట్స్ అనేది వేసుకోవచ్చు అప్ టు 4mm దాకా అయితే మౌంట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మోటార్ అయితే చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది అనమాట కాకపోతే కంట్రోల్స్ ఇక్కడ స్పీడ్ కంట్రోల్స్ అయితే అంత పర్టికులర్గా అయితే లేవన్నమాట అంటే జస్ట్ స్లైడర్ లానే ఉందన్నమాట స్లైడ్ చేస్తుంటే మనకి స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట చూడొచ్చు మనం ఆఫ్ చేసుకోవచ్చు అండ్ స్లైడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బటన్ ఉంది కదా దీన్ని అయితే మనం గట్టిగా ప్రెస్ చేసుకున్నా ఉంటే మనం ఓపెన్ చేయడానికి అండ్ క్లోజ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట లైక్ స్క్రూ మనం బిట్స్ యాడ్ చేసుకుంటాం కదా దానికోసం అయితే ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు మనం దీన్నైతే మనం ఓపెన్ చేసి చూసేద్దాం దీని లోపల ఉన్న మోటార్ ఎలాంటిది యూస్ చేస్తున్నారు ఏంటో ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉందో ఏంటి అని ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను చూడొచ్చు నేను స్క్రూ డ్రైవర్ అయితే యూస్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట మీరు ఈ స్క్రూ డ్రైవర్ని తయారు చేసిన వీడియో మిస్ చేయంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడొచ్చు నేను స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసాను ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం దీన్ని నేనైతే ఏసీ పవర్ అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట చూడొచ్చు ఇందులో మోటార్ అయితే చాలా పెద్ద మోటార్ ఉంది అండ్ కాయిల్ కూడా చాలా స్ట్రాంగ్ కాయిల్ ఉందన్నమాట ఇది ప్రొపెల్లర్స్ అనమాట మోటార్ హీట్ అవ్వకుండా ఎయిర్ ఫ్లో కోసం పెట్టారు వెంట్స్ లాగా అండ్ చూడొచ్చు వెనకాల డైరెక్ట్గా మీకు ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు కాయిల్స్ అయితే చాలా స్ట్రాంగ్ కాయిల్ అయితే యూస్ చేసినట్టున్నాను అనమాట చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మోటార్ అయితే చూడడానికి చూసాం కదా మోటార్ ఎలా ఉందో లోపల ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేసుకుందాం
ఇప్పుడైతే మనం ఒక డ్రిల్ బిట్ యాడ్ చేసుకొని దీని పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేద్దాం. చూడొచ్చు ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో స్క్రూ బిట్ అయితే ఇన్సర్ట్ చేసుకొని ఇలా అయితే స్క్రూ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా అయితే మనం డ్రిల్ బిట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం ఒకసారి. చూడొచ్చు ఇప్పుడు నేనైతే పీవీసీ షీట్కి అయితే డ్రిల్ చేస్తున్నాను. చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే డ్రిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది 38,000 ఆర్పిఎం కదా అండ్ చాలా పవర్ఫుల్ కూడా అనమాట ఈ మోటార్. సో దట్ ఇలాంటి పీవీసీ షీట్స్ అన్నీ దీనికైతే అసలు ఒక లెక్కే కాదనమాట. ఈజీగా అయితే దీన్ని డ్రిల్ చేయడానికి కానీ కట్ చేయడానికి కానీ అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డ్రమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే, ఎందుకంటే ఇందులో ఉన్న మోటార్ అంత పవర్ఫుల్ అనమాట అండ్ ఆర్పిఎం కూడా చాలా ఎక్కువ. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో నాకు కనిపించిన ప్రొడక్ట్స్లో అన్నిటికన్నా ఇదే ఎక్కువ ఆర్పిఎం అనమాట. అదర్ ప్రొడక్ట్స్ అయితే 32,000 ఆర్ 34,000 ఆర్పిఎం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట ఈ ప్రైస్ రేంజ్లో. బట్ బ్లాక్ ప్లస్ దగ్గర మాత్రం 38,000 దాకా మీకు ఆర్పిఎం అయితే ప్రొవైడ్ చేస్తుంది సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో. అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట. చూడొచ్చు మీరు డ్రిల్ చేయడానికి అండ్ కట్ చేయడానికి అయితే మీరు దీన్ని ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. చాలా పవర్ఫుల్ టూల్ అనమాట ఇది. అండ్ మీరు ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి చాలా పవర్ఫుల్ కదా. సో మనం హ్యాండిల్ చేయడం కూడా చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. చూడొచ్చు ఎలాంటి వైబ్రేషన్ ఎలాంటివి లేకుండా చాలా స్మూత్గా అయితే తిరుగుతుంది అనమాట మోటార్. అయితే ఎలాంటి వైబ్రేషన్స్ కానీ ఎలాంటి ఓబుల్స్ కానీ ఎలాంటివి ఏం లేవు అనమాట. చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇది. మీ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ అలాంటివి ఏం లేకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు దీంతో చిన్న చిన్న డ్రిల్స్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి కటింగ్స్ చేసుకోవచ్చు అండ్ కార్వింగ్స్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఆల్ ఇన్ వన్ టూల్ లాగా అయితే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మీరు బిగినర్ అయితే మాత్రం దీన్ని తప్పకుండా రికమెండ్ చేస్తాను నేను. మనకి మన రిక్వైర్మెంట్ తగినట్టుగా మనం ప్రాపర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఉండాలి దీన్ని హ్యాండిల్ చేయడం ఎలా ఏంటి అని. మనం ఎలాంటి అలా హ్యాండిల్ చేస్తే మనం హట్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. చూడొచ్చు ఇప్పుడు నేను ఈ ఎక్స్టెండర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు సేమ్ ఇప్పుడు మనం స్క్రూ బిట్ ఎలా యాడ్ చేసామో అలానే మనం ఈ ఎక్స్టెండర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏం చేయొచ్చు అంటే మనం ఈ మిషన్ని హోల్డర్ ఇచ్చారు కదా వాళ్ళు టేబుల్ మౌంట్ లాగా, దానికైతే తగిలిచ్చేసి మనం అక్కడ ఆన్ చేసామంటే ఈ ఎక్స్టెండర్ అయితే రొటేటర్ అవుతుంది అనమాట. సో దట్ మనం ఈజీగా ఇంత పెద్ద మిషన్ హోల్డ్ చేయకుండా జస్ట్ ఆ పెన్ లాగా ఉంది కదా ఆ పెన్ టిప్పును పట్టుకొని అయితే మనం కార్వింగ్ చేసుకోవచ్చు అండ్ డ్రిల్ చేసుకోవచ్చు. అండ్ వీటితో ఏమేమి పనులు చేస్తామో ఈ ఎక్స్టెండర్తో కూడా సేమ్ అదే పని చేస్తాం అనమాట. ఇది జస్ట్ రొటేట్ చేస్తుంది సో దట్ మనం ఇక్కడ నుంచి అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎక్స్టెండర్ని. ఇది ఒక యూస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఇందులో ఇంత పెద్ద మోటార్ని హ్యాండిల్ చేయలేము అనుకున్నప్పుడు అయితే మీరు ఈ ఎక్స్టెండర్ని యూజ్ చేసుకొని మీరు సింపుల్గా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఈ ఎక్స్టెండర్ని యూజ్ చేసుకొని. అండ్ మీరు డిఏవై ప్రాజెక్ట్స్ చేయడానికి ఇలాంటివి కావాలనుకుంటున్నారంటే మాత్రం ఇది చాలా పవర్ఫుల్. అండ్ మీరు 775 ఆర్ 555 మోటార్తో పోలిస్తే ఇది మాత్రం చాలా పవర్ఫుల్. అండ్ మీ దగ్గర ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్ అలాంటివి ఏం లేవనుకుంటే దీన్ని కన్సిడర్ చేయడానికి అలాంటి ఆలోచన అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అదర్వైజ్ మీకు డ్రిల్లింగ్ మిషన్ ఉంది అండ్ మీరు చిన్న చిన్న డ్రిల్స్ చేయడానికే దీన్ని తీసుకుంటున్నారంటే మాత్రం ఇది మీకు అంత ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ డ్రిల్లింగ్ మిషన్ ఉంది కదా. మనం 775 మోటార్ ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేసుకుని మనం ఇలాంటి డ్రమ్మెలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు అంత పవర్ఫుల్ అవసరం లేదనుకున్నప్పుడు ఇంతే గాయస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.